మిత్రులరా, ఈరోజు ఒక విశిష్ట అతిథులు రావడమే కాకుండా పై వారంలో ఆగస్ట్ నెల 9వ తేదీ ఆదివారం రోజున మనము ప్రతి నెల 2వ ఆదివారం జరుపుకునేటటువంటి సాధనా పదయాత్ర కూడా మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ సాధనా పదయాత్రలో కొన్ని ప్రత్యేకతలు, విశిష్టతలు ఉన్నాయి. మామూలుగా అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులే కాకుండా కొందరు దాదాపు నెల ముందు నుంచి రిజర్వేషన్స్ చేసుకుని రావడం కాకుండా విదేశాల నుంచి, దాదాపు 10 దేశాల నుంచి వస్తున్నారు. అది చాలా అరుదైన అంశం. దాంతోపాటు ఆ రోజు సాయంకాలము మనవి వెంకయ్యస్వామి వారి పేరు మీద ఆయన యొక్క దివ్య ప్రతిభను వివరించే 2 గ్రంథాలు ఆ రోజు ఆవిష్కారం అవుతున్నాయి. అందులో ఒకటి జ్ఞాన విపంచి, 2వది వచ్చి మీరు ఎక్కడైతే కూర్చున్నారో ఇక్కడ దాదాపుగా 72 వారాలు 100 చిల్లర 150 దాకా వచ్చిన భక్తుల యొక్క సముదాయం కలిసిన వాళ్ళ భావాలన్నీ చెప్పటం ఇక్కడ జరిగింది. ఇక్కడ ప్రతి శనివారం జరిగే విశిష్ట సత్సంగాన్ని చాలామంది చాలా ఉత్తేజకరంగా దాన్ని తీసుకుని వాళ్ళ అభిప్రాయాలు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. నిన్నటి రోజు ఒక చిరంజీవి గురు పూర్ణిమ రోజు రావాలని ఎంతో శ్రమ కోర్చి తన తమ్ముడిని తీసుకుని గొలమూడికి వచ్చి, నా అమెరికాలో ఉంటారు, నిన్నంతా స్వామి సాన్నిధ్యంలో మొన్న రాత్రి నిన్న ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ ఎప్పుడైనా వాళ్లకు గన ఏమాత్రం అవకాశం దొరికితే చిరంజీవి అనుపమ అని ఒక అమ్మాయి ఉంది. ఆమె అక్కడ అమెరికన్ గవర్నమెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తుంది. ఆ అమ్మాయి ఇక్కడ ఈ విశిష్ట సత్సంగాలు, ఈ ధార్మికమైనటువంటి భావజాలం అంతటినీ అక్కడ కొంతమంది సత్సంగంలాగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు అక్కడ చూస్తున్నారు. చూసి ఉత్తేజపడి అది ఒకసారి ఇక్కడ ప్రత్యక్షంగా చూడాలని వాళ్ళు మన గొలగమూడికి రావడం చాలా సంతోషం కలిగించింది. అంతేకాకుండా కొంతమంది పెద్దలు, ముఖ్యంగా డాక్టర్ కొల్లా వెంకటరమణయ్య గారు, ఇదిగో మా వెంకట సుబ్బారెడ్డి, ఇంకా కొంతమంది మిత్రులు ప్రపంచవ్యాప్తంగా ఏం చెప్పారంటే, ఒక ఇంత కష్టపడి ఇంత మంచి పని చేస్తున్నారు కదా, కష్టపడేది మేము కాదు, మా కష్టానికి కర్త స్వామి, దాన్ని ఇష్టపడి మేము చేస్తున్నాం, అంతమటుకే మేము దానివల్ల ధన్యత పొందుతున్నాం, మేమందరం ఒక ఇన్స్ట్రుమెంట్సే కానీ దీనికి ఎక్కడా ఎవ్వరు ఓనర్స్ లేరు, ఓనర్ వెంకయ్య స్వామి భగవంతుడు, అందువల్ల అక్కడ మేము ఆ పని ఇష్టంగా చేస్తున్నాం. దాని గురించి వాళ్ళు ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, అందరికీ ఇంటర్నెట్ ఉండదు, ఒకవేళ ఉన్నా అందరికీ అంత టైం అండ్ తీరిక ఓపిక ఉండదు, కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీటన్నిటినీ మాకు ఒక పుస్తకంగా వేసిస్తే చదువుకోవటానికి అనువుగా ఉంటుందని అక్షర జ్ఞానం ఉండే పల్లెజనులతో పాటు పెద్దలు కూడా అనేక మంది చెప్పారు. సో అంచేత దీన్ని శుద్ధంగా ఎడిట్ చేసి ఇక్కడ వీళ్ళు మాట్లాడేదంతా కూడా పుస్తక పరిభాషలోకి మార్చి రేపు 9వ తేదీ సాయంకాలం విశిష్ట సత్సంగం అని ఆవిష్కరించబోతున్నాం. దానికి ఒక విశిష్టమైన అతిథులు అనేక మంది వస్తున్నారు. ఇప్పటిదాకా మేము వస్తున్నామని చెప్పినటువంటి వారు నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఒకరు, అదేవిధంగా మనకెంతో ఆత్మీయుడైనటువంటి మహా సన్మిత్రుడు మధురాంతకం నరేంద్ర గారు తామే స్వయంగా వస్తున్నామని చెప్పారు. అదేవిధంగా మరొక పద్మశ్రీ గ్రహీత ఇత్యాతులు కూడా చాలామంది, ఒక శాస్త్రవేత్త, వీళ్ళందరూ ఆ కార్యక్రమానికి వస్తున్నారు. మీకు అందరూ ఆసక్తి ఉన్నట్టయితే 9వ తేదీ సాయంకాలము 6 గంటల పైన స్వర్ణవేదికలో నెల్లూరులో ఆ కార్యక్రమం జరుగుతుంది. అంటే స్వామివారి 24వ తేదీన జరిగేటటువంటి మన ఆరాధనోత్సవానికల్లా మరి 2 పుస్తకాలు మన సంస్థ నుంచి స్వామి కరుణ వల్ల బయట రాబోతున్నాయి. ఇది నిజంగా అయితే వీటిలో జరిగే ప్రతి చిన్న కదలిక వెనక స్వామి అంతులేని కృషి ఉన్నదని దాన్ని గ్రహించమని మీకు మేము సవినయంగా నమస్కారపూర్వకంగా మనవి చేస్తున్నాం. ఆత్మీయులారా, మీరు ఇక్కడికి రావటానికి, మేము ఇదిగో ఈ కార్యక్రమం ఇలా నిర్వహించడానికి ఎన్నో జన్మల స్వామి దయ, మన పూర్వజన్మ పురాకృత పుణ్య సుకృతం వల్ల ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేవాళ్ళు స్వామిని స్వయంగా చూశారు, స్వామితో వాళ్ళ అనుభూతులు పంచుకున్నారు, ఆయన దివ్య లీలలను జ్ఞాపకం పెట్టుకున్నారు, వారు వచ్చి ఇక్కడ చెప్తున్నారు. ఇది చాలా అరుదైన విశేషం. ఈ అరుదైన విశేషానికి ప్రాంగణమైనటువంటి నామమండపం ధన్యం. ఇదిగో స్వామివారి కృపా విశేషాన్ని ఇంతగా పొందుతున్న మనందరి జన్మలు ధన్యం. ఆ విధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కారణభూతులైన ప్రతివారికి మేము
గొప్ప సంతోషంతో కృతజ్ఞతాంజలి ఘటిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రతి శనివారం జరుపుకునే విశిష్ట సత్సంగానికి తలుపూరు నుంచి సోమినేని రవికుమార్ గారు విచ్చేసి ఉన్నారు. వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మనకి ఎంతో ఆత్మీయ సన్మిత్రులు మనకి స్వామి గురించి ఎన్నో విశేషాలు అందించిన నెల్లూరు నుంచి కాటమరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు విచ్చేస్తున్నారు. వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ సత్సంగానికి మనందరం రావడం అనేది పూర్వజన్మ అదృష్టంగానే నేను భావిస్తున్నాను. నేను 64 నుంచి మా నాన్న స్వామితో ఉన్నాడు. బలగమూడితో స్వామితో నాకు 64 సంవత్సరం నుంచి సంబంధాలు ఉన్నాయి. అయినా కూడా ఎందుకో నాకు ఈ మధ్య 1.5 ఇయర్ నుంచి ఇక్కడ సత్సంగం జరుగుతుంది ప్రతి శనివారం. నాకు ఈ 1.5 సంవత్సరంలో చాలా నేను అనుభవించిన ఈ 30 ఏళ్ళకు ముందు జీవితం కన్నా కూడా ఇక్కడికి రావడం అనేది చాలా ఎందుకో నాకు తెలియని అనుభూతి. స్వామిలో నుంచి మనం ఇంత మనం తెలుసుకోలేని పరిస్థితిని మనం అనుభవించామా? ఆయనతో ఉండి కూడా ఏం అనుభవించలేకపోయామే అనేటువంటి ఇది నాకు ఉత్సుకత. ఒకరోజు ఒక శనివారం రాలేకపోతే పాలేకపోయామే, మన శనివారం బాగాలేక రాలేకపోతే ఆ మనసులో ఆ తపన రాలేకపోయామే రాలేకపోయామో తెలియని ఇది అన్నమాట. మనకు తెలిసి వచ్చేది కాదు అది. వీటన్నిటికి కారణం నన్ను అమితంగా ప్రేమించేటువంటి మన భాస్కర్ రెడ్డి సారే కారణం దీనికి. అంటే నాకు ఇటువంటి స్థితి కలగడానికి ఆయనే కారకులు. ఎందుకంటే నేను చాలా పాలుమాలిన మనిషిని. నన్ను వెంటబడి ప్రతివారం ఆయన 2 సార్లు గుర్తు చేస్తాడు. ఆయన నన్ను నువ్వు వస్తుండవా లేదా వస్తుండవా లేదా అని. ఇదో సబ్జెక్ట్. మా నాన్నగారు ఎప్పుడు పక్కనే కల్లూరుపల్లి మాది. ఎప్పుడూ దేవుడు అనుకునేవాడు కాదు, దండం పెట్టేవాడు కాదు. ఆయన విలాసాల్లో బాగా చెప్పారు, సార్ చెప్పారు. ఇప్పుడు ఆయన గురించి చాలా బాగా అనుభవించిన మనిషి, బాగా రెడ్డితనం అనుభవించాడు ఊళ్ళో. మా అమ్మ సడన్గా చనిపోద్ది. ఆ తర్వాత మా మేనప్తో కామి వేయడానికే పల్లెలో ఉంటే ఆయన తీసుకొస్తుంది ఆయన్ని స్వామి దాకా పోయేస్తామరా. ఆయన అంటే పూర్తిగా దేని పనికిరానట్టు అయిపోయాడు, అప్సెట్ అయిపోయాడు మనిషి. అప్పటికి ఆయనకి 70 సంవత్సరాలు ఉంటాయి. ఆ వచ్చిన తర్వాత ఒకటి 10 సార్లు అటు ఇటు రావడం పోవడంలో ఆయన కంప్లీట్గా స్వామితో ఉండాలనే తలంపు ఎందుకు వచ్చిందో ఆగిపోయినాడు ఇక్కడ. అప్పటి వరకు ఆయన అనుభవించిన భోగాలు సుఖాలు ఏమైనాయో స్వామి దగ్గర ఉండిపోతాను అని అన్నాడు. నాకు అప్పుడు 14 సంవత్సరం. అదేందయ్యా ఈ వయసులో మా ఇంట్లో 4 బిడ్డలు ఉండరు. ఆయన మా చెల్లెళ్ళు ఇద్దరు, తమ్ముడు, నేను 4. ఈ సంసారం నేనేం చేయగలుగుతున్నాను, నువ్వు వెళ్ళిపోతానంటే నేను ఊహించినవన్నీ నాకు జరగలేదు. అందువల్ల మీరెవరు? నాకు ఆయనే కనపడుతున్నాడు, నేను ఆయనతోనే ఉంటాను అన్నాడు. నాకు ఒక రకమైన విరక్తి, ఆయన మీద కోపము, స్వామి మీద కూడా కోపం వచ్చేది. ఆయన ఏం చేస్తాడా, ఆయనే కూర్చొని లేవలేకుండా నీకు చేసేది ఏంది, నువ్వు పోయి ఆ గొలంగూడులో ఆడజేరి పక్క ఊర్లో నా పొరుగు ఎందుకు చేస్తావు, నువ్వు సుబ్రహ్మారెడ్డి ఎంత బాగా బతికాడు, ఆయనేంది పోయి ఆడున్నాడే అని అంటే నాకు పరువు తక్కువ ఉందంటే వినేవాడు కాదు. అట్లా పోతూ వస్తూ ఒక 6 సంవత్సరం తర్వాత ఏం చేశాడంటే ఒకరోజు సడన్గా ఇంటికి వచ్చాడు. అరే మీ చిన్నాయన తీసుకురా, పక్క ఊర్లో మా చిన్నాయన ఉంటాడు, ఆయన తీసుకురమ్మన్నాడు. దేనికి అని అన్న. నాకంటే ఏం లేకుండా రాసేసి పోవాలి నేను, స్వామి నాకు ఆ విధమైన సందేశం ఇచ్చాడు అని చెప్పాను. అదేందయ్యా ఇప్పటికి మమ్మల్ని కాల్చింది చాలదా, ఇంకా ఆస్తులు రాయించుకొని తరిమేశారు అనిపించుకోవడానికే, మాకు మళ్ళీ ఆస్తి రాసేది నువ్వు, ఏ ముద్దులు అయ్యా, ఏడుంటే ఎవరి మీద ఉంటే ఏమిలే, మాకు వద్దు, నువ్వు రాయొద్దు, ఏమొద్దు, నీ కర్మ నువ్వు అన్నా. ఇంకా వదల్లా, వేరే మనిషిని పంపించి మా చిన్నాయన్ని పిలిపించి నా పేరుతో హక్కు విడుదల రాసేసాడు. మా చిన్నాయన ఉండి కొంతన్నా పెట్టుకో, ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు అన్న పెట్టుకో, రేపు పొద్దున ఏంటి ఎవరు చూస్తారు నిన్ను అని అంటే వీళ్ళు ఎవరు నన్ను చూడడానికి, నన్ను చూసేవాడు ఆడున్నాడుగా, ఆయన చెప్పిన దానివల్ల కదా నేను వచ్చానన్నాడు. అంటే మనం అంతా కూడా స్వామిని సేవిస్తున్నాం కానీ ఆ విధంగా సేవించడం లేదనేది నా కొరత. సేవిస్తున్నాం స్వామిని మన బాధల కొరకు, మన అవసరాల కొరకు సేవిస్తున్నామే తప్పితే ఆత్మసాక్షిగా ఆయన్ని మనం సేవించలేకుండా ఎందుకు, మన ప్రారంభం ఏమిటో అర్థం కాదు. కానీ
కానీ ఆ కొద్ది టైంలోనే మా నాన్న ఆస్తి వదులుకొని బిడ్డలను వదులుకొని ఎక్కడికొచ్చి తాటాకులు మడదొక్కుని తాటాకులు మీద పడుకుంటూ టయానికి టీ లేదు కాఫీ లేదు ఇవాళ కూర వేసుకొని అన్నం తింటామని లేదు ఆ స్థితిని అనుభవిస్తూ ఆయన పరమానందాన్ని అనుభవించాడు. ఆ స్థితిలో ఉండాలనేటువంటి దిగులు బాధ ఎక్కడ ఏ కోశాన వెతికి చూసినా కనపడేది కాదు. ఏదైతే ఇతను సాధస్తం పిచ్చిగాని బట్టింది ఆయన చచ్చిపోయేలేకని అనుకునేవాడిని నేను. కానీ మనకు నాకు తెలియల ఆ స్వామిలో ఉండే శక్తి మహత్తు. గురువు అంటే ఆయన గురువు కాదు, స్వామి మనుషుల్లో ఒక మనిషి. మనుషులు ఏ విధంగా జీవించాలో మనుషుల్లో తిరుగుతూనే నేర్పించాడు. గురువు ఎట్టుండాలో గురువు స్థానంలో గురువు ఎట్టుంటాడో ఆయన ఒంటి మీద ఏమీ లేకుండా తనకంటూ ఏమీ లేకుండా గురువు ఎట్టుండాలో అట్టు చూపించాడు. పరమాత్ముడు పరమాత్ముడు ఏం చేస్తాడో అది చేశాడు ఆయన నమ్ముకున్న మనుషులకి. అందువల్ల ఆయనలో అన్ని అంశాలు ఉన్నాయి కాబట్టే ఆయన ఒక గురువు అనే దానికి సాధ్యం కానటువంటి మనిషి ఆయన. అట్లా ఆ తర్వాత మా తమ్ముడికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత ఒక సంవత్సరం అట్లా గడిచిన తర్వాత స్వామి మా నాన్న తొలిసవ్వ వీళ్ళంతా పెంచలకోనకు పోయారు. పెంచలకోనలో ఉండగా ఉదయాన్నే లేచి మా నాన్న స్నానం చేసి టెంకాయ తీసుకొని గుడికి పోయేదానికి గుడి మెట్లు దాకా పోయాడు. అయ్యా సుబ్రహ్మణ్యం వెనక్కి తీసుకురాండి అని మనిషిని పంపించాడు స్వామి. ఏంది ఇదేనని చెప్పి ఆయన టెంకాయ వాడు వేరే వాడు చేతికిచ్చి ఏం స్వామి అని, అయ్యా నువ్వు గుళ్ళో బావడానికి వీలు కాదు, నువ్వు వెంటనే ప్రయాణం అయి ఊరికి పోయా పని ఉంది, పోవాల్సిన పని పడింది పోయిరా. ఏం స్వామి అదేం లేదు, నువ్వు పోయి నేను గొలగమూడు వస్తాను మూడు నాలుగు రోజుల్లో గొలగమూడులో వచ్చి కలువు అని చెప్పాడు. ఆయనకేం అర్థం కాలే. సరే స్వామి ఆజ్ఞ, ఆయన ఏం చెప్తే చేసేటువంటి తత్వం మా నాన్న. ఆయన ప్రయాణం అయ్యి అప్పుడు ఈ బస్సులు అయిలేని రోజుల్లో తంటాలు పడి మధ్యాహ్నానికి వచ్చాడు. మా మర్దలు చనిపోయి ఉంది. అంటే ఈ సృష్టిలో ఏం జరిగేది ఏం జరగబోయేది ప్రత్యక్షంగా కళ్ళారా వీక్షించగలిగినటువంటి మహనీయుడైన నాకు జరిగిన అనుభవాలన్నీ ఇట్టాటియే. ఆ తర్వాత కర్మకాండ అయిపోయిన తర్వాత నాలుగు రోజుల తర్వాత పోయి స్వామి ఏం స్వామి నాకు ఇట్లా జరిగిందే, నేను ముందే ఇట్లా వైరాగ్యంలో ఉండి బాధల్లో ఉన్నాను, నాకు మళ్ళీ ఇట్లా జరిగిందే, నీ దయా వీక్షణం కలగలేదా ఏం స్వామి అని మొరపెట్టుకున్నాడు. మొరపెట్టుకుంటే ఆయన ఒకటే చెప్పాడంట, అయ్యా మనం ఎంత తెచ్చుకున్నాము అంతే కదా, మధ్యలో పొమ్మంటే పొద్ద రమ్మంటే వసద్ద దాని గురించి నువ్వు ఆలోచించొద్దులే, అది నీ మంచికి. ఇంకా ఆయనలో ఇంత జరిగిన చలనం లేదేమి, కాకపోతే స్వామిని ఏం స్వామి ఇట్ ఎందుకు జరిగిందని మొరపెట్టుకోవడం తప్ప జరిగిన దానికి ఈయనతో నేనుండి నాకేం జరిగిందనేటువంటి నిస్సహాయత కానీ ఆయన మీద నమ్మకం పోవడం కానీ ఏమి లే, మామూలుగానే ఉండాడు. ఆ తర్వాత మళ్ళీ రెండు మూడు నెలల్లో గొలవమూడిలోనే ఉండారు స్వామి మా నాన్న. మా నాన్న ఎందుకో స్వామి నేను ఊరి దాకా పోయి రావాలనుకుంటున్నాను, పోయి రమ్మంటారా అని అడిగాడు. అయ్యా నేనే బొమ్మందాం అనుకుంటున్నాను, నువ్వు ఎట్టబోయినోడు అట్లాగే రావాలా, కంట తడి పెట్టకుండా రా అన్నాడు. మా నాన్న ఏమనుకున్నాడంటే ఇది సరి నిన్న కాకమని జరిగి ఉంది కదా, దానికేమన్నా ఏదన్నా కొంచెం మనస్తాపమైన మాటలు ఇంటే ఏదన్నా బాధ వస్తుందని ఏమన్నాడు చెప్పాడేమో లేదు స్వామి అని. సరే స్వామి అన్నాడు. వచ్చాడు ఆయన, వచ్చి ఒక రెండు మూడు గంటల్లో మా తమ్ముడు చనిపోయినాడు. కంట తడి పెట్టల అంటే ఒక భగవంతుడికి లేదు ఒక గురువుకి ఒక శిష్యుడికి మధ్యలో ఉండాల్సిన అనుబంధం ఎట్లుండాలనే దాన్ని మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే కడపను పుట్టిన బిడ్డ 22 ఏళ్ళు 6½ అడుగు పొడుగు బిడ్డ అన్ని రకాలుగా సమర్థత అయినటువంటి బిడ్డ కళ్ళ ముందు పోతే స్వామి చెప్పాడని కంట తడి పెట్టకుండా ఆయన ఎట్టొచ్చినోడు అట్టే తిరిగి మళ్ళీ వెలగముడికి రావడం అంటే ఆ స్వామిని ఏ విధంగా విశ్వసించి ఉంటాడో ఆయన మీద ఎటువంటి నమ్మకాన్ని ఆయన కాపాడుకున్నాడు అనేదానికి ఇది ఒక నిదర్శనం. ఆ తర్వాత మా మేనత్తలు మా బంధువులందరూ కూడా అసలు మనిషేనా
ఆయన వినేటట్టే బిడ్డ చచ్చిపోతే కనీసం కంట తడి కూడా పెట్టకుండా ఆయన ఏదో స్వామి చెప్పాడు ఆయన దీర్ఘాలు తీస్తున్నాడే అని దూషించారు. దానికి మనస్తాపం అయ్యి వెంటనే స్వామి దగ్గరికి వచ్చి, స్వామి నువ్వేమో ఈ విధమైన ఆంక్షలు పెడుతుంటుంది నాకు, లోకము నా దగ్గర వాళ్ళే నా అప్పలజల్లీళ్ళు నా బంధువులే నన్ను ఈ విధమైన మాటలు అడిగారు, దీనికి ఎందుకు స్వామి నన్ను నిన్ను పరీక్షలు పెడుతున్నావు, నువ్వు తీసుకోపోరాదా నన్ను ఎందుకు నాకు ఈ జన్మ అని అన్నట్టుగా ఆయన బాధపడి కొంచెం గట్టిగా అడిగాడు స్వామిని. అయ్యా అవన్నీ అవసరమా మనకి, లోకం అయ్యా రకరకాలుగా మాట్లాడుకుంటుంది, నువ్వు పోయినోడు పోయినట్టు వచ్చావుగా నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు సంతోషం అని ఆయన్ని ఆశీర్వదించి ఆయన కొంచెం ఓదార్చి నువ్వు ఇంకేం బాధపడద్దయ్యా నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. ఈయన అన్ని జరిగినా కూడా స్వామిని ఏమాత్రం కించిత్తు కూడా అనుమానించకుండా ఆయన మీద అభద్రతా భావాన్ని తెచ్చుకోకుండా అటే పోతూ ఉండేవాడు వస్తూ ఉండేవాడు. ఇవన్నీ జరిగిన తర్వాత ఒక 6 నెలల తర్వాత మా నాన్నకి ఊర్లో ఉన్నాడు మోషన్స్ అయిన విపరీతంగా తేలబడిపోతున్నాడు. నేను వర్షం జోరు వర్షం అప్పుడంతా ఎద్దుబళ్ళు ఉండేది వంటి ఎద్దుబళ్ళు అయి ఉండేవి గూడుబళ్ళు బండిలో తీసుకొని పెద్దాసుపత్రి వరకు బలవంతంగా నాకు వద్దంటున్నాడు స్వామి దగ్గరికి పోయి చీటీ రాయించుకోమంటాడు ఆయన. నీ స్వామి ఆడున్నాడు ఆ గొలగముళ్ళు లేకపోతే ఊరు నేనే ఆడ ఎత్తుక్కుంటా పోయేదని చెప్పి నేను బండి ఎక్కించుకొని పెద్దాసుపత్రికి ఆడదాకా పోయాం మెయిన్ రోడ్లో. నువ్వు నన్ను చంపడానికి దేశపోతుండవా అని అడిగాడు. ఇదేంటి నా చంపడానికి ఏంది నిన్ను దేశపోయే అసలు పోతావు నువ్వు ఇంటికి పోయే లోపలేను హాస్పిటల్కి బాగుంటేను అని నేను బలవంతంగానే ఆయన మాట చెవిలో పెట్టుకోకుండానే పోతా ఉన్నావు. అదే నువ్వు నన్ను కావాలనుకుంటే నువ్వు ఇమ్మీడియట్గా స్వామి దగ్గరికి పోయి నన్ను వెనక్కి పంపించి ఇంటికి ఇక్కడి నుంచే నువ్వు ఏడుండాడు కనుక్కొని అవి ఏడుండాడు కనుక్కునే రోజులు కాదు. ఇప్పుడు ఫోన్లు లేవు ఆయన ఏడుంటాడో తెలియదు. ఏందిరా ఈ పరీక్ష ఒక మీటి నాకు నలకట, నేను స్వామిని మా నాన్నిద్దరిని కలిపి తిట్టుకునేవాడిని మనసులో. నా తిట్లన్నీ కూడా స్వామి ఆశీర్వదించాడు నన్ను, ఎందుకంటే తెలిసి తెలియని వయసు మొయ్యరాని భారాలన్నీ నెత్తిన ఉన్నాయి కాబట్టి వీటన్నిటికి కూడా ఆయన చెప్పి ఉన్నాడు రెమిడి. ఏం స్వామి ఈ విధంగా తిడుతుండే ఈ గురుదోషం ఏడదగలుతుందో నా బిడ్డకి, నువ్వేంది నీ మహత్త ఏదన్నా ఒక రోజు చూపిరాదా అని అమాయకంగా అడిగేవాడు. అయ్యో తిట్టక పొగడలే మనల్ని 14 ఏళ్ళకి దోషేసి వస్తే నెత్తిన నిన్ను నన్ను తిట్టక పొగడతాడా అని మన ఆయన్ని సమర్థించి చెప్పేవాడు. అట్లా ఇక నిట్ట కాదని బండి వెనక్కి పంపించి మన ఆడ పెద్ద హాస్పిటల్లో సుబ్బయ్య అని ఒక ఆయన కాంపౌండర్ ఉంటాడు ఆయన దగ్గరికి పోయినా కోపిడి తెచ్చుకోవద్దు ఆయన ఆడ ఉండే సంగతి అడగపోతే తుమ్మల తలుపూరులో ఉండాడానా అని చెప్పాడు ఆయన. ఆ బస్ ఎక్కి సాయంత్రానికి ఆడ చేరా 5:00 5:30 అయి ఉంటుంది. ఆడ స్వామి మౌనంలో ఉన్నాడు. పరీక్షలు స్వామి పెట్టినట్టు మనిషిని ఆయన పూర్తిగా క్లారిఫై చేసుకున్న దాకా వదలడు ఉండి ఆయన పెట్టినట్టు పరీక్షలు ఎవరు పెట్టరు. అది ఒక రకమైన సాధన, ఎందుకంటే నన్ను రానికూడదు ఉండించాలి ఆడ ఆయన నన్ను పరీక్షించడం. అది నేను ఎంత బుద్ధి పోయినా వచ్చేయాలని కదా పోయానా, మౌనంలో ఉన్నాడు. ఈయన గోపాలయ్య స్వామి ఆడ ఉన్నాడు ఆయన దగ్గరే. ఇట్లా ఇట్లా మోషన్స్ అవుతుండే సీరియస్గా ఉంది ఆయన, నేను పోయిన దాకా ఉంటాడో లేదో కూడా నమ్మకం లేదు నాకు. ఎట్లా గోపాలయ్యా నేను పోకుంటే ఎట్లా అంటే మౌనంలో ఉంది కదయా, సరే లేకో జామన్ లేస్తాడు అప్పుడు కనుక్కొని పొద్దున్నే ఫస్ట్ బస్సుకి వెళ్ళిపోదు అని అన్నాడు. 4 గంటలకి స్వామి లేస్తాను కాసుకొని వాళ్ళనే నాకు ఈయనదే ఆలోచన ఉండాడు పోయినాడు అని సీరియస్ కండిషన్ అయిపోయా. మమ్మల్ని లేస్తానే అయ్యా సుబ్రహ్మరెడ్డి కొడుకు కుమారుడు వచ్చాడు ఆయనకి బాగాలేదంట మోషన్స్ అంట చీటీ రాయించుకో రమ్మన్నాడంట హాస్పిటల్కి తీసుకుపోతానంటే ఒప్పుకోలేదంట అని అని చెప్పి ఆయన చెప్పాడు స్వామికి. అయ్యో ఆయనకేమైందే ఆయనకు చీటీ రాయి ఆయన ఈయన పోయే లోపల ఆయన భోంచేస్తుంటాడులే ఏం కాదు. నా మనసు ఏమనిపిస్తుంది నీ పిండం పెట్టడమే భోంచేయడం ఈయన ఆయనేంది లేచి భోంచేసేదేంది ఆవాట నా సీరియస్ అయిపోయి మోషన్స్ అయ్యే మనిషి శంకిస్తుంది మనసు ఎందుకో నాకు. సరే అమ్మ నదరా బదరా చీటీ తీసుకొని ఫస్ట్ బస్ ఎక్కి పరిగెత్తి రా 10 గంటలైంది నేను మా ఊరికి వచ్చేటప్పటికి ఉదయం 10 గంటలకి ఈయన రాత్రి అన్నం లేకుండా ఉన్నాడు కదా ఉదయాన్నే మా ఆవిడ కొంచెం రెడీ చేసి ఆయనకి మజ్జిగ అన్నం ఏదో పెట్టి చేస్తే
కూర్చొని మంత్రాలు చదువుతున్నాడు అన్నం కాడ దేవుడికి. నేను వాకిలు తిరిగేటప్పుడే ఏందబ్బా జనాలు గినాలు ఎవరు గదపడడం లేదు, ముసలివాడు బాగానే ఉండేట్టుంది, ఏమి సందడి లేదే అని అనుకుంటా తిరిగిన. లోపలికి వచ్చేసరికి భోంచేస్తున్నాడు. ఏంటి ఈ ముసలివాడు, నేనేమో ఇంత వ్యతిరేకిస్తుంటుని, ఈయనేమో చూసినోడు చెప్పినట్టు చెప్పేశాడు, భోంచేస్తుంటాడు పోయా నువ్వు పోయేలేకనని. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, అంత ప్రత్యక్షంగా ఆయన లీలలను నేను కంటితో చూస్తూ చెవులతో వింటూ కూడా విశ్వసించలేకపోవడం ఎంత దురదృష్టమో చూడండి. ఈయన మామూలు జనం ఎక్కడ విశ్వసిస్తారు? ఎందుకంటే వెంకటేశ్వరలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే, ఎవరికి అంతుబట్టనిచ్చేవాడు కాదు ఆయన శక్తిని, ఆయన లీలలని, ఆయన గొప్పతనాన్ని. ఎవడైతే ఆయన్ని కావాలనుకుంటాడో, ఆయన ఎవరిని కావాలనుకుంటారో వాళ్ళకే అర్థమయ్యేది అది. నేను ఒక ప్రాణాన్ని ప్రాణాన్ని కూడా ఆయన పణంగా పెట్టి ఉండే భక్తుడు కుమారుణ్ణి కూడా ఆయన శక్తిని నేను కనుక్కోలేకపోయినానంటే ఆయన ఎటువంటి గురువో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే నన్ను చూస్తానే లేచి, ఏమిరా నేను చెప్పింది నిన్న నువ్వు ఆ చీటీ రాస్తానని నాకు ఏడు బాగైపోయింది అన్నాడు. సరే ఇంకా నేను మాట్లాడడానికి నాకేం వాయిస్ లేదు, ఆయన్ని నేను తరికించడానికి శక్తి లేదు. సరే ఎట్టాలే బాగుండవు అదే సంతోషం అన్నాను. సరే ఆ చీటీ తీసుకున్నాడు. స్వామి మా నాన్నకి ఎటువంటి అనుగ్రహాన్ని ఇచ్చాడంటే, డైలీ గొలగముళ్ళో ఉన్నప్పుడు ఆయనతో ఉన్నప్పుడు ఉదయాన్నే ముందు సుబ్రహ్మారెడ్డి చీటీ రాయండి అనేవాడు. సుబ్రహ్మయ్య చీటీ అనేవాడు, సుబ్రహ్మారెడ్డి అని కూడా అనేవాడు, సుబ్రహ్మయ్య చీటీ రాయండి అయ్యా ముందు అనేవాడు. డేట్లు వారీగా ఇంత ఫైలు తయారు చేసి పెట్టుకున్నాడు ఇనప్పెట్లు మా నాన్న, డబ్బులు కన్నా కూడా భద్రంగా దాచిపెట్టుకున్నాడు వాటిని. ఆయన అనుగ్రహం ఎంత గొప్పగా ఈయన మీద ఉండిందో అది ఆ మాటల్లో చెప్పలేని విషయం అన్నమాట.